వెల్కమ్ టు ఆలా మీడియా, నేను లక్ష్మి. చార్మికౌర్ ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. నీతోడు కావాలి చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన చార్మి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగింది. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. అయితే ఆఫర్లు తగ్గుతున్న సమయంలో ఈ అమ్మడు జ్యోతిలక్ష్మి సినిమాతో నిర్మాతగా మారింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చార్మి టైటిల్ పాత్రను పోషించింది. టాక్ ఎలా ఉన్నా కూడా ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అయింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మించడం ప్రారంభించింది. అలా వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా ఒకదానిని మించి ఒకటి ఫ్లాపులుగా నిలిచాయి. ఇక దుకాణం సర్దుకోవాల్సిందే అనుకుంటున్న తరుణంలో ఈ స్మార్ట్ శంకర్ మూవీతో చార్మి, పూరి మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఈ మూవీ ఇచ్చినటువంటి ఉత్సాహంతో ఇద్దరు కలిసి లైగర్ మూవీని రూపొందించారు. విజయ్ దేవరకొండ హీరోగా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది పానిండియా స్థాయిలో విడుదలైన బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా దెబ్బకు చార్మి, పూరిలు భారీ అప్పుల్లో మునిగిపోయారు. ముఖ్యంగా చార్మి పరిస్థితి అయితే దారుణంగా మారిపోయింది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయిందట. లైగర్ ప్రమోషన్స్ లో చార్మి తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడిందట. చేతిలో రూపాయి కూడా లేని పరిస్థితులను ఎదుర్కొన్నాను అంటూ ఆమె కష్టకాలంని తలుచుకుంటూ ఏడ్చిన సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు ఆమె మరొకసారి ఆ పరిస్థితికి వెళ్లిపోయినట్లుగా ఇన్సైడ్ టాక్ నడుస్తోంది.